అలాగే ఈ ఎన్నికల ప్రవాసనలో ఇన్చార్జిలు బూత్ ఇన్చార్జిలు బూత్ అబ్జర్వర్స్ అలాగే ఇతర జిల్లాల నుంచి వెళ్ళిన అబ్జర్వర్స్ గాని క్లస్టర్ ఇన్చార్జిలు గాని ఈ సెటప్ అంతా కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు పని చేయబట్టే ఈ విజయం సాకారమైంది వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ సమయాభావం వలన కొంతమంది సీనియర్ నాయకులను కూడా మాట్లాడాల్సి ఉంది కానీ అది మరి ఇంకేదైనా వేరే అకేషన్లో ఖచ్చితంగా మనం మళ్ళీ కలుసుకుని మాట్లాడాల్సిన అవకాశం వస్తుంది మరి ముందుగా క్యాండిడేట్స్ని మరి ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ మనోభావాలు కానీ మరి కొంచెం క్లుప్తంగా తక్కువ సమయంలో చెప్పాలని కోరుకుంటూ ముందుగా డాక్టర్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మంచి పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన ఒక మంచి విజనున్న నాయకుడిగా ఇప్పటికే ఖ్యాతి గడించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి హైటెక్ సిటీ వంటి నగరాన్ని నిర్మించి అపర కుబేరుడు బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని హైదరాబాద్ నగరంపైకి వేదికపైకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఖ్యాతిని దేశంలోనే కాకుండా విశ్వవ్యాప్తం చేసిన గౌరవనీయులైన జాతీయ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్సుమాంజలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి విశేషమైన సేవలు అందిస్తూ పార్టీ యొక్క పేరు ఖ్యాతిని ఇంకా ఇనుమడింపజేస్తున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు నాయకులు అచ్చెన్నాయుడు గారు మరియు ఇతర పెద్దలందరికీ పేరు పేరున నా వందనాలు. తక్కువ సమయంలో యాక్చువల్గా నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను, చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. ఈ పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు ఓ సామాన్యుడికి చట్టసభలో ప్రవేశించడానికి అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. సో ప్రస్తుతం చాలా స్పష్టంగా ఈ మూడు నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మూడు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. గెలిచినటువంటి ఒక విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుత వైసీపీ విధానాల్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, ముఖ్యంగా చదువుకున్న విద్యావంతులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. పట్టభద్రులు అంటే ప్రస్తుతం పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారు, ఉద్యోగులుగా ఉన్నారు, పింఛనుదారులుగా ఉన్నారు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. వీరందరిలో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ రాలేదని అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగస్తులందరూ వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, కనీసం జీతం కూడా 1వ తేదీకి రాలేదని వారు కూడా అసంతృప్తిగా ఉన్నారు. పింఛనుదారులు వారి పింఛను సకాలంలో పొందలేకపోవడంతో ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితుల్లో వారు కూడా అసంతృప్తిగా ఉన్నారు. సిపిఎస్పై సరైన విధానం లేకపోవడంతో యువ ఉద్యోగులందరూ అసంతృప్తితో ఉన్నారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి కొరకు ఎదురు చూసే వారిని చూస్తే ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో భాగంగా ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా తాత్కాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి దీర్ఘకాలిక ప్రయోజనాలు పణంగా పెడుతుంది. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి రోజురోజుకి కుంటుపడుతుంది. దేశంలో గత ప్రభుత్వంలో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, బట్ ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ రోజురోజుకి క్షీణించిపోతుంది. ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుంది, రాష్ట్రం అప్పుల కుప్పల్లో చిక్కుకుపోతుంది. ఈ విషయాలన్నీ కూడా విద్యావంతులందరూ గ్రహించారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు లభించడం లేదు, పారిశ్రామిక రంగం కుంటుపడుతుంది, ఉన్న పరిశ్రమలే
ఫోన్లు కానీ సార్ మీరు మా ఇంటికి రావద్దు ఐదు పది రోజులు కొంత అలసత్వం ప్రదర్శించిన సంబంధించి 34 మంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే అబ్జర్వర్లు వేశారు, అబ్జర్వర్లు కూడా చాలా బాగా పనిచేశారు. వచ్చి ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలతో మీట్ అయ్యి చక్కగా పనిచేశారు. వీటితో పాటు కార్యకర్తలు, దిగునున్న కార్యకర్తలు కూడా చక్కగా పనిచేశారు. అయితే మందరం పనిచేయాలంటే పక్కగా ఓ ప్రణాళిక అంటూ ఉండాలి. చాలా సీరియస్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రణాళికాబద్ధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పటికప్పుడు సమీక్ష చేసి నడిపించారండి. ఇక ఎన్నికల రోజు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 13వ తేదీని మేము ఎక్కడ లేవలేము అని చెప్పి సార్ భయపడి ఉదయాన్నే 5 గంటలకి ఫోన్ చేసి మరీ మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పి అభ్యర్థులందరికీ చెప్పారు. ఈసారి ఈ వయసులో అంత కష్టపడుతున్నారంటే నిజంగా మాకే ఒక్కొక్కసారి మాకే సిగ్గేస్తుంది. మేము ఇంకెంత కష్టపడాలని అయితే మేము ఫీల్ అయ్యామండి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవడానికి ఒకవైపు వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, అయితే ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ పైన ఆదరణ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యం, సార్ ఆధ్వర్యంలో తిరిగి మరలా పార్టీ రావాలి, అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకోవడం ఈ రెండు బలమైన కారణాలని చెప్పి నేను మరొకసారి విన్నవించుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చిరంజీవి గారు. బహుశా విశాఖపట్నం వాళ్ళకు తెలుసు ఆయన చిరంజీవిరావు, ఎలియాస్ ఎకానమీ చిరంజీవిరావు. ఎందుకంటే ఎకానమీ మీద అపారమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. నిన్నే మా నాయకుడు కూడా సందర్భం అన్నారు, ఖచ్చితంగా ఆయన్ని పార్టీకి వాడుకోవాలని. ఇంతమంది తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నెలలో 10 రోజులన్న కనీసం మీరు పార్టీకి, ఈ పార్టీ సిస్టానికి, మన పార్టీ వ్యూస్కి, ఈ ఎకానమీ మీద మనం ఏ రకమైన స్టాండ్ ఉండాలి, హెచ్ఆర్డీ మీద, వీటి మీద మీ సమయాన్ని వెచ్చించవలసిందని నేను కోరుకుంటూ, రెండో వ్యక్తి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ చౌదరి గారు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పార్టీకి పరిచిత సుపరిచయం. ఆయన ఎన్నికల్ని ప్రొఫెషనల్గా, చాలామంది నేను ఆయన జూనియర్ మోస్ట్ ఇన్ ద పార్టీ, కానీ ఆఫీస్లో ఉంటున్నా సార్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మీరు ట్రెడిషనల్గా పోతున్నారు, టెక్నాలజీ యాడ్ చేస్తే మీకు సక్సెస్ తప్ప, ఇంకా మీరు 1960ల అంబాసిడర్ గారు వాడితే మీకు విజయం రాదే, ఎంత గొప్ప వాళ్ళైనా అని చెప్పి అది ఈ విషయంలో ప్రూవ్ అయింది. టెక్నాలజీ విత్ అడ్మినిస్ట్రేషన్ విత్ పాలిటిక్స్, ఈ మూడు కలిసిన సక్సెస్ ఏంటంటే శ్రీకాంత్ గారు. ఆయన అనుభవాల్ని, ఆయన అభిప్రాయాన్ని తెలియవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పెద్దలందరికీ నా నమస్కారం. మామూలుగా చాలా వేదికల మీద నేను చాలా సంవత్సరాలు మాట్లాడటం జరిగింది, కానీ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతుంటే, సార్ పక్క నుంచి మాట్లాడుతుంటే ఒంట్లో తెలియని ఒక భయం, అటెన్షన్ అన్నీ వస్తూ ఉన్నాయి. సరే సార్, ఏదన్నా పొరపాట్లు మాట్లాడినా మన్నించాలని ఇచ్చేస్తున్నాను. ఈ జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి? ఇంకా ఈ జీవితానికి ఈ ఆంధ్రప్రదేశ్ని, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రపంచ స్థాయికి